ఈరోజు మీరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు మహిళల పక్షపాతిగా మహిళలకి గ్రామీణ ప్రాంతాల నుండి మహిళలకి ఏ విధంగా చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది సార్. వాస్తవం అంటే చాలా సంతోషం సార్. ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు మీరు చేయూత తీసుకొచ్చి రాష్ట్రంలో 20 లక్షల మందికి ఈ టైంలో ఈ పాడి పరిశ్రమ ఏదైతే తీసుకురాబోతున్నారో మీరు ఎవరికి అగ్రికల్చర్ ఇస్తున్నారు అగ్రికల్చర్ లో దానికి ఈ మంచి మార్పులు ఇస్తాయి. ఎందుకంటే అగ్రికల్చర్ విశాఖపట్నం జిల్లాలో సార్ 394,400 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఆర్థికంగా వారి యొక్క సాధికారిత కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు మరి ఒక అడుగు ముందుకు వేస్తూ వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 22 లక్షల వయసులకు మహిళలు 45 నుంచి 60 సంవత్సరాల వయసు లోపల ఉన్నవాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందిన వారికి ఈరోజు 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు మొత్తంగా 17,000 కోట్ల రూపాయలతోటి ఒక పెద్ద మరి పథకాన్ని ఈరోజు ప్రారంభిస్తూ మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సుమారు 133,000 మరి లబ్ధిదారులు ఉన్నారు. 250 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నేరుగా అంటే మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా నగదు బదిలీని మహిళల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే విధంగా మరొక కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఏడాది కాలంలో చూస్తే సుమారు 50,000 కోట్లకు దగ్గరగా అంటే ఈరోజుతో కలుపుకుంటే ఈరోజు ఒక 4,300 కోట్ల రూపాయలు అంతకుముందు ఒక 43,000-44,000 కోట్లు 50,000 కోట్ల రూపాయల నగదు బదిలీ కార్యక్రమం మరి ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ అన్నాన్ని మరొకసారి రుజువు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మరి శ్రీకారం చుట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే ఈ ఒంటరి మహిళలు ఉన్నారో మరి అట్లాగే వితంతువులు ఉన్నారో ఇదివరకే పెన్షన్లు వాళ్ళు మరి తీసుకుంటా ఉన్నారో వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వర్తింపచేసే విధంగా రెండు ఇది ఈ కార్యక్రమము వైఎస్ఆర్ చేత దాని అట్లాగే ఈ యొక్క వితంతు మరి అట్లాగే ఒంటరి మహిళల పింఛన్లు రెండు కలుపుతూ వారికి ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప అంశం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం పెన్షన్లు మామూలు పెన్షన్లే మరి గ్రామాల్లో ఎవరు చనిపోతే మరి పెన్షన్ వస్తుందని చెప్పి ఎవరైనా చనిపోయే వరకు ఎదురు చూసే పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వెయిటింగ్ లిస్టులో ఉండదు. కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే కానీ ఆ గ్రామంలో నుంచి ఎవరో ఒకరు చనిపోతే కానీ కొత్త పెన్షన్లు వచ్చే పరిస్థితి ఉండదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పెన్షన్లు కట్ చేసే ఆలోచన విధానం గత ప్రభుత్వాలది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంది? పెన్షన్లు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాక్కూడదు. అలా కాకుండా ఈరోజు నేరుగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి మరి అట్లాగే ఈరోజు వైఎస్ఆర్ చేయూత మరి కార్యక్రమాలు కానివ్వండి టెన్షన్గా మరి వారికి అందే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా మహిళా స్వావలంబన ముఖ్యంగా వారి సాధికారిత వైపు మరి మహిళలు వడివడిగా అడుగులు వేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క చేయూత ద్వారా ఖచ్చితంగా వారి యొక్క నిత్యావసర అవసరాలకు వాడుకునే విధంగానే మరి ఈ యొక్క అమౌంట్ను మరి ఫ్లెక్సిబిలిటీ పెడుతూ అట్లాగే వారు ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా ఆర్థికంగా ఇంకా పరిపుష్టి చెందాలన్నా కూడా మరి మల్టీనేషనల్ కంపెనీస్ బహుళ జాతి సంస్థలతోటి ఈ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానివ్వండి మరి ఇతర కంపెనీలతోటి ఎంఓయు ఏర్పాటు చేసుకొని మరి వారికి చేయి పట్టుకొని నడిపించే విధంగా జగనన్న
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. కాబట్టి అక్క చెల్లమ్మలు మరి పేదరికంలో ఉన్నటువంటి అక్క చెల్లమ్మలందరూ ఈరోజు ఎంతో ఆనందంతో ఎంతో మరి ఉత్సాహంతో ఈరోజు ఈ యొక్క మరి రాష్ట్రంలో అంతా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క అమౌంట్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి మరి అవినీతి తావు లేకుండా ఏ దళారీ వ్యవస్థ మరి మధ్యవర్తుల మరి అవసరం లేకుండా నేరుగా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎవరైనా కూడా ఇంకా ఈ సంక్షేమ కార్యక్రమంలో మరి పాలు పంచుకోలేకపోతే ఏదైనా వారి పేరు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. వారు నేరుగా ఆ నెంబర్ ద్వారా సంప్రదించి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఆ ఇన్కమ్ స్లాబ్ లిమిట్ కానివ్వండి, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మరి మైనార్టీ వర్గానికి చెందిన వారు ఎవరైనా కూడా మరి దీనిలోంచి మరి దీని లోపలికి రాకపోతే మాత్రం ఎలిజిబిలిటీ ఉండి కూడా తక్షణమే స్పందించి వారిని ఈ స్కీమ్లోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.